నూట తొంభై దేశాలలో కరోనా వైరస్ ఇప్పటికే గడగడలాడిస్తున్నా ఎక్కడి వారక్కడ పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక ఇటలీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అటు ఆర్థికంగా బాగా ఉన్న ఇటలీ, అమెరికా వంటి దేశాలు అయోమయ పరిస్థితుల్లో ఉన్నాయి. భారతదేశం ఆర్థికంగా కుదేలైన పరిస్థితి. అందుకే ముందస్తుగా మేలుకొని కరోనా వైరస్ బారిన పడకుండా భారతదేశాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో లాక్డౌన్ పొడిగించడం జరిగింది. వైద్య అధికారులు, పోలీస్ అధికారులు ఎన్ని నియమ నిబంధనలు చెప్పి మీ ప్రాణాలు మేము కాపాడతాం, దయచేసి ఇళ్లలో నుంచి బయటకు రావద్దు అని ఎన్ని ఆంక్షలు విధించినా ప్రజల్లో సరైన అవగాహన లేక బయట తిరుగుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జనార్దన్ అందిస్తారు. నెల్లూరు జిల్లా డైకిస్ రోడ్ సెంటర్లో మనం ఇప్పుడున్నాం. రోజు వేలాది మంది రద్దీగా ఉండే ప్రదేశంలో ఒక్కసారి నిర్మానుష్యంగా మారిపోయింది. దానికి కారణం కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ ఎక్కువగా ప్రబలడం వల్ల మొన్న జనతా కర్ఫ్యూ విధించి ఒక్కరోజు 12 గంటలు ఇంట్లో ఉండమంటే 5 గంటలకు వచ్చి సాయంకాలం చప్పట్లు తట్టడి, అవతల రోజు ఉదయాన్నే కొన్ని వేల మంది వచ్చి నెల్లూరు టౌన్ పైన పడిపోవడంతో కరోనా వైరస్ వైరల్ ప్రబలింది. దానికి తోడు కరోనా వైరస్తో పాటు ఈ పాపులేషన్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల లాక్డౌను 31వ తారీఖు దాకా విధించారు. 31వ తారీఖు తర్వాత నిన్న రాత్రి ప్రధానమంత్రి మోడీ భారతదేశ ప్రజలతో విన్నవించుకుంటూ 16వ తారీఖు దాకా లాక్డౌన్ను ఎక్స్టెన్షన్ చేయడం అయింది. మూడవ దశకు మనం కరోనా వైరస్లో చేరుకొని ఉన్నాము. ఇదే కానీ ప్రబలి 4వ దశకు చేరితే చాలా విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సింది వస్తుంది. 190 దేశాలకి కరోనా వైరస్ పాకుంది. ప్రముఖంగా డబ్బులున్న స్థానాలు, డబ్బులున్న అమెరికా, ఇటలీ, ఇవి కూడా ఈ దేశాలు కూడా ఈ కరోనా వైరస్తో అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి. మనము గృహ నిర్బంధంలో ఉండి ఇంటికి ఒకరిని బయటికి పంపించి నిత్యావసర సరుకులు తెచ్చుకొని 16వ తారీఖు దాకా మనం సమయం పాటిస్తే ఈ కరోనా వైరస్ను పూర్తిగా చంపేయచ్చు. అదే కాకుండా ఇప్పుడు ఆర్థిక లోటు ఎంత వచ్చినా కూడా మేము భరించగలము. మేము భరిస్తూ కూడా మీకు ఇన్ని ఈ విధంగా అవేర్నెస్ చేస్తూ ఉన్నా కూడా ప్రజల్లో మీరు ఇంత చైతన్యం లేకుండా రోడ్లపైన తిరగడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి తొందరగా చెందుతూ ఉంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ దీనికి కట్టుబడి 16వ తారీఖు వరకు గృహ నిర్బంధంలో ఉంటే చాలా వరకు బాగుంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పుకొని వచ్చారు. అదేవిధంగా 190 దేశాల్లో ఇటలీ ప్రధాని కూడా మొన్న కన్నీరు పారవంతమైన మనం టీవీలో కూడా తిలకించాము. ఆ దుస్థితి మళ్ళీ మన భారతదేశానికి రాకూడదనే ఉద్దేశంతో ఈ 16వ తారీఖు దాకా లాక్డౌన్ పెట్టడం జరిగింది. దీనివల్ల ప్రజలు కూడా సమయం పాటించి ఇళ్లల్లోనే ఉంటూ ప్రతి కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఉండే అతన్ని బయటికి పంపించి, అంటే పెద్ద దిక్కు అంటే పెద్ద వయసులో ఉండే అతన్ని కాదు, ఒక వ్యక్తిని బయటికి పంపించి కావలసిన సరుకులు, కూరగాయలు, పాలు అవి తెచ్చుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇటు మన వైద్య ఆరోగ్య శాఖ కానీ ఇటు పోలీస్ శాఖ కానీ నిరంతరం కృషి చేస్తూ దీనికి ఎంతో పాటుపడుతూ ఉన్నారు. పారిశుద్ధ కార్మికులు కూడా వాళ్ళతో పాటు వాళ్లకు కనీసం కృతజ్ఞతలు తెలపాలంటే మనం 16వ తారీఖు దాకా చప్పట్లు తట్టడం కాదు, వాళ్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపాలంటే 16వ తారీఖు దాకా మనం గృహ నిర్బంధంలో ఉండడం చాలా వరకు శ్రేయస్కరం. వాళ్ళకు కూడా మనం బయటకు వచ్చే కొద్దీ పని ఒత్తిడి పెరిగిపోయి వాళ్ళు కూడా 24 గంటలు సర్వీస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీనిపైన ప్రజలే అవేర్నెస్ తెచ్చుకొని దానికి తోడు ఇప్పుడు ప్రతి వాలంటీర్కి ఒక 5 మంది టీచర్లను అటాచ్ చేసి ప్రతి 10 కుటుంబాలకు పంపించి వాళ్ళ కరోనా వైరస్ పైన దానిపైన వాళ్ళకి అవేర్నెస్ తేవాలని చెప్పి ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో కరోనా వైరస్ పైన మనము అవగాహన తెచ్చుకొని ప్రజల్లోనే అవగాహన తెస్తే కానీ దీంట్లో కరోనా వైరస్ నుంచి బయటపడడం. ఇది మనం అనుకునేటట్టు కొన్ని మాత్రలతో కొన్ని విధులతో తగ్గిపోయే విధి కాదు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు ఇప్పటికే దీనికి మందులు కనుక్కోలేక చాలా అతలాకుతలం అవుతూ ఉన్నారు. దీనిపైన ప్రజల అవేర్నెస్ తెచ్చుకొని చాలా జాగ్రత్త, చాలా పారిశుద్ధంగా, చాలా పరిశుభ్రంగా ఉండవలసిందిగా కోరుతున్నారు. కెమెరామెన్ ప్రణీత్తో జనార్దన్, 19 న్యూస్, నెల్లూరు.